అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను కృష్ణా జిల్లా చంచర్లపాడు మండల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 4 కేజీల గంజాయితో పాటు 11 లక్షల గుట్కా ప్యాకెట్లను 24 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో మన నందిగామ రోల్ చేయగారు సతీష్ గారికి రాబండ సమాచారం మేరకు కొడోటికెళ్ళ దగ్గర ఒక మార్తీ స్విఫ్ట్ డిజైర్ కార్ని ఇంటర్సెప్ట్ చేశారు. ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఆ కారులో టాప్ కోటేశ్వరరావు అనే వ్యక్తి, అంటే ప్రస్తుతం ఆయన కంచిగర్లో ఉంటున్నాడు. ఆయన ఆ వ్యక్తి కారులో ఈ గుట్కా ప్యాకెట్స్, అలాగే తెలంగాణ స్టేట్ సంబంధించిన లిక్కరు, తర్వాత ఒక 4 కేజీలు గంజాయి అతని పొజిషన్లో ఉండేది. ఆ పొజిషన్లో ఉన్నది మన చంద్రపడేసే గారు, వారి సిబ్బంది అందరూ కూడా తీసేశారు. దీంట్లో ఈ టాప్ కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇంతకుముందు కూడా ఈ గుట్కా వ్యాపారం దాంట్లో 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఈయన ఇప్పుడు ఇది 12వ కేసు. ఇక్కడ నందిగామ సబ్ డివిజన్ పరిధిలో ఆల్రెడీ ఇంతకుముందు 3 మీద పీడీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేశాము. ఈ వ్యక్తి కూడా అయినప్పటికీ కూడా ఇతను ఇదే బిజినెస్లో కంటిన్యూ అవుతున్న వ్యక్తి మీద ఇప్పుడు పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా పంపిస్తున్నాము. ఇతని మీద ఎవరైనా సరే ఈ గుట్కా వ్యాపారంలో కానీ ఈ లిక్కరు గంజాయి దీంట్లో ఏ వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ దీంట్లో చక్కగా ఈ వర్క్ చేసిన నందిగామ రూరల్ సీఏ సతీష్ గారిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి దాంట్లో